సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ పై ముంబై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు సుశాంత్ ది మర్డర్ కావచ్చని అతని మేనమామ పప్పు యాదవ్ ఆరోపణలు చేయటంతో ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు ఆర్థిక వ్యవహారాలు లవ్ అఫైర్స్ చెడు అలవాట్లపై కూపీ లాగుతున్నారు అయితే సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు అలాగే కెరీర్ పరంగా ఇబ్బందులేం లేవు సినిమా అవకాశాలు బాగానే ఉన్నాయి సో సుశాంత్కి ఆర్థిక పరమైన సమస్యలు కానీ కెరీర్ పరమైన ఇబ్బందులు కానీ లేవు దాంతో సుశాంత్ లవ్ అఫైర్స్ పై ఆరా తీస్తున్నారు అంకిత లోఖండేతో ఆరేళ్ల పాటు సుశాంత్ లవ్ ఎపిసోడ్ కొనసాగింది లేటెస్ట్గా హీరోయిన్ రియా చక్రవర్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడని ప్రచారం జరిగింది గర్ల్ ఫ్రెండ్తో సుశాంత్ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నట్లు అతని ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇటీవల సుశాంత్ మాజీ మేనేజర్ దిశ ఆత్మహత్య చేసుకుంది ఆమె సూసైడ్ చేసుకున్న వారం రోజులకే సుశాంత్ కూడా సూసైడ్ చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది సుశాంత్ సూసైడ్ చేసుకున్న రోజు అతని ఫ్రెండ్ కూడా సుశాంత్ ఇంట్లోనే ఉన్నాడు సుశాంత్ తన బెడ్రూమ్ లో పడుకోగా అతని ఫ్రెండ్ వేరే రూమ్ లో పడుకున్నాడు ఆదివారం ఉదయం సూసైడ్ కి కొన్ని గంటల ముందు సుశాంత్ దానిమ జ్యూస్ తాగాడు పోస్ట్ మార్టంలో ఈ విషయం బయటపడింది ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు వంట మనిషి నీరజ్ మధ్యాహ్నం ఏం వండాలో అడగటానికి సుశాంత్ బెడ్రూమ్ తలుపు కొట్టాడు ఆ సమయంలో నీరజ్తో పాటు మరో పని మనిషి కూడా ఉన్నాడు అయితే సుశాంత్ స్పందించలేదు ఇందులో సుశాంత్ ఫ్రెండ్ లేచి సుశాంత్ గురించి అడిగాడు అతను కూడా సుశాంత్ రూమ్ డోర్ కొట్టాడు కానీ సుశాంత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఫోన్ చేసినా ఎత్తలేదు కానీ సుశాంత్ ఫోన్ నుంచి రింగ్ అవుతున్న సౌండ్ మాత్రం బయటికి వినిపించింది దీంతో అతని ఫ్రెండ్ సుశాంత్ సోదరి రీతుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ముంబైలోనే ఉన్న రీతూ వెంటనే సుశాంత్ ఇంటికి వచ్చింది ఇంతలోనే ఇంట్లో ఉన్నవాళ్లు బెడ్రూమ్ తాళం తీసే కీ మేకర్ని తీసుకొచ్చారు ఇదే సమయంలో రీతూ సుశాంత్ ఇంట్లో జరిగిన వివరాలను భర్తకు వివరించింది హర్యానా ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారిగా ఉన్న రీతూ భర్త వెంటనే ముంబై పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్కు ఫోన్ చేసి విషయం చెప్పారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సుశాంత్ బెడ్రూమ్ని ఓపెన్ చేశారు అప్పటికి సీలింగ్కు సుశాంత్ వేలాడుతూ కనిపించాడు అతన్ని పరీక్షించిన డాక్టర్లు సుశాంత్ చనిపోయినట్టుగా నిర్ధారించారు సుశాంత్ సూసైడ్ మిస్టరీని ఛేదించడానికి ముంబై పోలీసులు అతని ఫోన్ కాల్స్ పై దృష్టి పెట్టారు మరణించడానికి కొన్ని గంటల ముందు సుశాంత్ నాలుగు సార్లు ఫోన్ చేశాడు ఆ నాలుగు కాల్స్ కూడా ఇద్దరు వ్యక్తులకు వెళ్లాయి ముందుగా శనివారం రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల ప్రాంతంలో గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి సుశాంత్ ఫోన్ చేశాడు అయితే ఆమె ఆ కాల్కు స్పందించలేదు ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్ మహేష్ శెట్టికి కాల్ చేశాడు అతను కూడా ఆ కాల్ను రిసీవ్ చేసుకోలేదు ఆదివారం ఉదయం మహేష్ శెట్టి సుశాంత్కి ఫోన్ చేశాడు ఈసారి సుశాంత్ స్పందించలేదు కానీ ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సుశాంత్ మళ్ళీ మహేష్ శెట్టికి ఫోన్ చేశాడు అప్పుడు కూడా మహేష్ రియాక్ట్ కాలేదు ఆ తరువాతే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడు ఈ నాలుగు కాల్స్లో ఒక్కరైనా స్పందించి ఉంటే సుశాంత్ బతికేవాడేమో ఇక హీరోయిన్ రియా చక్రవర్తిని పోలీసులు ప్రశ్నించారు రియా సుశాంత్ ల లవ్ వ్యవహారంపై ఆరా తీశారు అలాగే సుశాంత్ క్లోజ్ ఫ్రెండ్ మహేష్ శెట్టి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు ఇదిలా ఉంటే హీరో సుశాంత్ సింగ్ రాజ్పుద్ది ఆత్మహత్యే ఉరి వేసుకోవటం వల్ల ఊపి రాడక మృతి చెందాడు రిపోర్ట్ లో డాక్టర్లు చెప్పింది ఇదే సూసైడ్ నేపథ్యంలో సుశాంత్ మృతదేహాన్ని డాక్టర్ ఆర్ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ ముందుగా కోవిడ్ నైన్టీన్ పరీక్షలు చేశారు సుశాంత్ కి కరోనా సోకిందో లేదో నిర్ధారించుకున్నారు అనంతరం కాజ్ ఆఫ్ డెత్ని తెలుసుకోవటానికి శవ పరీక్ష నిర్వహించారు సుశాంత్ మృతదేహానికి ముగ్గురు డాక్టర్లు మార్టం చేశారు ఊపిరి ఆడకపోవటం వల్లే సుశాంత్ మరణించాడని నిర్ధారించారు